హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని మైథిలి భవని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు 2 మినిట్స్ చట్నీ అంటే తొందరగా అయిపోవాలి, అలాగే రుచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఆల్రెడీ నేను వెలక్కాయ అండి, ఇది చూశారు కదా. ఈ వెలక్కాయలో నేను ఉప్పు పసుపు వేసి నిల్వ పెట్టుకున్నాను. దీంట్లో నేను కొత్తగా కలిపే పదార్థాలు ఏమిటంటే కొత్తిమీర, అలాగే కొత్తిమీరతో పాటుగా ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలుపుతున్నాను. చూడండి, ఇదేమిటంటే పండుమిరపకాయ, కొత్తగా మార్కెట్లోకి వస్తుందండి. ఈ పండుమిరపకాయని మామూలుగా పచ్చిమిరపకాయతో చేయొచ్చు, పండుమిరపకాయతో చేయొచ్చు. ఇది కారం ఉండదండి, కారం లేనటువంటి పండుమిరపకాయ అన్నమాట. అంటే కారం తక్కువనే తీసుకొస్తాను, అది చెప్పొచ్చే విషయం. అందుకని మీకు చూపించాలి కొంచెం వెరైటీగా. ఎలా చూపించాలి? ఇంకో ఇలాగా పండుమిరపకాయతో కూడా మనం వెరక్కాయ పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట. వెరక్కాయ పచ్చడి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గతంలో ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను, ఒక వీడియోలో. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్తగా చూపిస్తున్నాను. ఏమిటంటే పచ్చిమిరపకాయతోనే కాదు పండుమిరపకాయతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏమిటి దీనివల్ల ఉపయోగం అంటే, ఇది పోపు వేస్తున్నాను. తొందరగా అయిపోవాలి, ఆ తొందరగా అయిపోవాలంటే ఇదిగోండి పోపు రెడీ పెట్టేసాను. కొద్దిగా పోపు వేసేసి ఇది చూపించేస్తాను అనమాట. అది మీకు చూపించాలి ఎంత తొందరగా అయిపోతుందంటే అంత తొందరగా అయిపోతుంది. జస్ట్ 3 రంగుల కలర్స్ కలిసే, ఇందులో చూసారు కదా పసుపు ఆకుపచ్చ ఎరుపు వెరైటీగా ఉంది. ఇది తీన్ గురించి పచ్చడి అని అనుకోవచ్చు సరదాగా, కానీ హెల్త్కి మంచిది. కొత్తిమీర ఎందుకు వేస్తున్నాను అనేది ఫస్ట్ ప్రశ్న. కొత్తిమీర చలవ చేస్తుంది, అది మరి పండుమిరపకాయ వల్ల ఉపయోగం ఏంటి? పండుమిరపకాయలో అన్ని రకాలైనటువంటి విటమిన్స్తో పాటు కే అనే విటమిన్ ఉంది, అదనమాట సంగతి. ఇదిగో ఇది పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కలిపేసి ఇంకా రొట్టెల్లోకి అన్నంలోకి దేంట్లో కావాలంటే దాంట్లో కలుపుకోవచ్చు అనమాట. ఇది ఇన్స్టెంట్ చట్నీ, తొందరగా అయిపోతుంది, అలాగే ఒంటికి కూడా చాలా చాలా మంచిది. మీకు కావాలనుకుంటే ఇందులో పులుపు సరిపోతుంది, లేదు అనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుంటే ఒంటికి సి విటమిన్ కూడా అందుతుంది. ఇందులో ఉండే విటమిన్స్ ఇందులో ఉన్నాయి, కాకపోతే సి విటమిన్ కూడా కలిపితే వేడి చేయకుండా ఉంటుంది. ఎందుకంటే పండుమిరపకాయ కదా, అందుకనమాట. ఇది అందులో ఆల్రెడీ పండుమిరపకాయ వేసేసాను. పండుమిరపకాయ మిక్సీ పట్టి వేసాను కదా, చూసారు కదా మిక్సీ పట్టింది, ఇందులో కలిపేశాను. అలాగే కొత్తిమీర, కొత్తిమీర చలవ చేస్తుంది, కంటికి ఒంటికి మంచిది. విరగపండు కూడా చాలా చాలా మంచిది. కాకపోతే దబక్కని ఏదైనా చెయ్యాలి, దబక్కని అయిపోవాలి, ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే దీంట్లో మా ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం పోసుకోవచ్చు, కొంచెం జ్యూసీగా వస్తుంది. కాకపోతే ఇన్స్టెంట్ చట్నీ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక్కరోజు తప్పితే 2 రోజులు. ఎందుకంటే ఇందులో కొత్తిమీర పచ్చిది వేస్తున్నాం కదా, అందుకే. అదే పండుమిరపకాయ వేస్తే ఏం తేడా చేయదు, కానీ పచ్చిమిరపకాయ వేయడం వల్ల ఈ రకమైనటువంటి రుచితో పాటు కారం లేని పండుమిరపకాయ కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి సువాసనగా ఉంటుంది, అలాగే తినాలని కోరిక కూడా పుడుతుంది. దీంట్లో కూడా కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఇంకొక వెరైటీ లాగా మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చేసుకుంటారు. ఏముంది ఇవాళ పండుమిరపకాయలు వెలక్కాయలు అన్నీ దొరుకుతున్నాయి కదా మార్కెట్లో. ఇప్పుడు సీజన్, ఆ సీజన్కి చక్కగా వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అది నేను ఇవాళ మీకు చూపించాలి ఏమైనా సరే అనుకున్నాను. చేద్దాం అనుకుంటే ఏదో పని సరిపోతుంది రోజు. ఇలా పండుమిరపకాయతో చూపిస్తే మీరు కూడా వెరైటీగా చేసుకుంటారు. ఈ పండుమిరపకాయ అనేక రకాలైనటువంటి పచ్చళ్ళలో కలుపుకోవచ్చు, రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి కొంచెం కారం తక్కువ ఉన్నది తెచ్చుకుంటే అంత వేడి చేయదు. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసాను, ఓకేనా? ఇదేనండి 2 మినిట్స్ చట్నీ, తేలిగ్గా అయిపోతుంది. అన్నంలోకి రొట్టెల్లోకి దేంట్లోకైనా పనికొస్తుంది, ఓకేనా? ఈ టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఓకే, ఇది మీకు చూపించాలి అని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.